ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 15వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వపాదర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగేగో, సాసీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 15వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ద్రవ్య లాభం, వస్త్ర లాభం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమాలని కూడా ధైర్య సాహసాలతో చేయటం వల్ల మీరు ఖచ్చితంగా కూడా ప్రతి విషయంలో కూడా మీరు విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఉద్యోగాల నిమిత్తంగా మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేపడితే ఆ కార్యక్రమాలన్నింటికి కూడా పై అధికారులు పై వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, ప్రోత్సాహం మీకు బ్రహ్మాండంగా లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, మీ బంధువుల నుంచి కానీ, మీ సోదరుల నుంచి కానీ, సోదరీమణుల నుంచి కానీ మీకు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. దాంతో ఏంటంటే మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కంప్లీట్గా ఆత్మవిశ్వాసంతో మీరు కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం వల్ల అందులో ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా ధైర్య సాహసాలతో చేయటం వల్ల, ఒక రకమైన ధైర్యంతో మీరు చేయటం వల్ల అన్నిటిలో కూడా మీరు విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ, మీరు చేస్తున్న పని, ప్రతి పని కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది, విజయాలను తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు వస్త్రయోగం ఉంటుంది, అలాగే ఆదాయం బాగా పెరుగుతుంది, అలాగే మీకు నచ్చిన వస్తువులు కూడా మీరు సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవటం వల్ల మీరు ఖచ్చితంగా కూడా ఈరోజంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే మీరు గతంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆరోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా కూడా కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఆ ఉపశమనం లభించడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది, అలాగే ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుండటం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మీ యొక్క అభిమానాన్ని కోరుకునే వాళ్ళ యొక్క స్త్రీల సంఖ్య పెరుగుతుంది. అలాగే మీ స్నేహం కోసం, మీ యొక్క ప్రేమ కోసం పరితపించే వాళ్ళ యొక్క సంఖ్య కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. దాంతో ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు, ఆత్మబలంతో ఉంటారు. అలాగే బయట వాతావరణం కూడా, సామాజిక వాతావరణం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను చవిచూస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయం సాధిస్తుంది, చేపట్టిన ప్రతి పని కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు నచ్చిన వారితో, మిమ్మల్ని మెచ్చిన వారితో ఈరోజంతా కూడా మీరు గడపడానికి అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీకు నచ్చిన ఫ్రెండ్స్తో మీరు ఖచ్చితంగా ఈ రోజున ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా మీకు సత్వశేషం కూడా లేకుండా చేస్తుంది, ధైర్యంతో చేసిన ప్రతి పని కూడా సత్వశేషం లేకుండా చేస్తుంది. అలాగే ఆదాయం కూడా అన్ని రకాలుగా కూడా మీకు చేతికి అందుతుంది. ఒకవేళ కనుక మీరు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి, రుణాలు మంజూరు అవుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున
వాళ్ళ యొక్క చదువు సంఖ్యల్లో ఎక్కువగా వాళ్ళ యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ సహాయ సహకారాలు ఎక్కువగా ఇవ్వడానికి, సహాయ సహకారాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే సోదరులు కానీ సోదరి మణులు కానీ వీళ్ళు విద్యార్థులు చేసే పనులకి భుజం తట్టి ప్రోత్సహిస్తారు. దానివల్ల విద్యార్థులు మరింత ఏకాగ్రత మరింత పట్టుదలతో చదవడం వల్ల విద్యలో మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఏకాగ్రత కూడా బాగా కుదురుతుంది. ఈరోజంతా కూడా పరిస్థితులు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు చదివిన చదువుకి ఒక గుర్తింపు వస్తుంది, చదివిన చదువుకి ఒక రకమైన ప్రయోజనం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈరోజు మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్, స్త్రీలు అయితే పురుషులు, పురుషులు అయితే స్త్రీలు, ఖచ్చితంగా వాళ్ళకి మీకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు కూడా ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. ఒకరి మాటకి ఒకరు విలువ గౌరవం ఇచ్చుకుంటూ మీరు ముందుకు వెళ్తారు. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీ రిలేషన్స్ బాగుంటాయి. పార్ట్నర్స్తో కూడా మీరు మీకు కావాల్సిన మీ యొక్క అభిప్రాయాన్ని మీరు నిర్భయంగా ధైర్యంగా చెప్తారు. అందువల్ల అండర్స్టాండింగ్స్ బాగా పెరుగుతాయి. అండర్స్టాండింగ్స్ పెరిగి మీరు మరింత సుఖవంతంగా మీ సంసార జీవితం, దాంపత్య జీవితం గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కొంచెం సాయంకాలం మాత్రం కొంచెం పరిస్థితులు అంటే పొద్దున్నంత బ్రహ్మాండంగా ఉంటాయి, సాయంకాలం కొంచెం మందిగోడుగా సాగుతాయి. అయినప్పటికీ కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ కార్యక్రమాలు ఏదో మీరు దాని మీదే దృష్టి పెట్టండి, మీ టార్గెట్స్ మీద దృష్టి పెట్టండి, మీ ఆశయాల మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా కూడా ధైర్యంగా చేసే ప్రతి పని కూడా ఈ రోజున మీకు అద్భుతమైన విజయాలను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి, చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. దానివల్ల మీ పనులన్నీ కూడా మరింత వేగంగా జరగడానికి, మరింత వేగంగా పూర్తవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. నమస్కారం.